గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ముందుకు పోతుందని, దానికోసమే ప్రజలకు ఉన్న అవసరాలను తీరుస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది నిధులు ఖర్చు చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గొల్లపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. మొదటగా తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోనపల్లిలో 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఆ తర్వాత తిరుమలాపూర్ గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటికను ప్రారంభించి, అక్కడి నుండి రంగదామునిపల్లి గ్రామం చేరుకుని ఆ గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, తర్వాత 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన యాదవ సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు తర్వాతనే గ్రామాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని, ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల అవసరాలను తీర్చడం కోసమే ప్రణాళికాబద్దంగా ముందుకు పోతున్నామని ఆయన అన్నారు. ఇంకా ఏమైనా సమస్యలతో మిగిలిపోయిన గ్రామాలు ఉంటే వాటిని కూడా గుర్తించి త్వరలోనే ఆ సమస్యలను కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, గొల్లపల్లి మండల వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, సర్పంచ్లు రమేష్, తట్ల గంగయ్య, గ్రామస్తులు జగిశెట్టి స్వామి, మాటేటి తిరుపతి, పాదం తిరుపతితో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, సంఘ భవనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రకరకాల పద్ధతులలో గ్రామాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రతి గ్రామాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిధులు ఏ రకంగా వస్తే ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి అవసరాలను తీర్చడం కోసం, ప్రణాళికాబద్ధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం అనునిత్యం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి చాలా గ్రామాలు ఉన్నాయి, ఇంకా సమయం ఉంది. మరి ఇంకా చిన్న చితగా పనులు ఏమైనా ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటుంది. మరి వాళ్ళు చెప్పినటువంటి ప్రతి పని 4 రోజులు వెనుక ముందు కావచ్చు, కానీ తప్పకుండా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది.